రాబోయే 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారనున్నాయని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం అదే బాటలో పయనిస్తూ ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేయనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీయండి, తర్వాత దానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వాటి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి అన్నది మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం ఈ సంవత్సరం నుండి ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా చాలా చక్కగా మంచి ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ధీటుగా తీర్చిదిద్దాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, అది కూడా త్వరలోనే అమలు జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో ఇంతవరకు ఎవరు కూడా పేద ప్రజలకు ఉండడానికి నివాస స్థలం చూపిస్తామని చెప్పేసి ఎవరు దాని మీద దృష్టి సారించలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది నాటికల్లా ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. మరి దానికి సంబంధించినటువంటి భూములు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు దాని మీద దృష్టి పెట్టి చూడటం జరుగుతూ ఉంది. మరి ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన ఇతర సమస్యలు, అంటే ఇప్పుడు మనకు జరిగినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ చాలా అక్రమాలకు, అంటే గత ప్రభుత్వంలో మరి మనం చూస్తే మట్టి చాలా తవ్వకాలు జరిగింది. మరి ఇప్పుడు ఎంత తవ్వారు ఏంటి అన్నదని చూడడానికి కూడా మన లెక్కలు తేల్చినటువంటి విషయాలు. మరి కానీ మనం జరుగుతున్నటువంటి గతంలో చాలా దోపిడీ జరిగింది మట్టి విషయంలో, మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలాంటి వాటి మీద మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోగలమో మనం వాటిని ఆలోచించి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం.